హలో గైస్ వెల్కమ్ టు ఈ సినిమా రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ ఫైవ్ మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు మనం చూద్దాం బైదవే మీకు ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ సిక్స్ కల్లా ఓటీటీలో చూడదగిన మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి అంటే మీకు తెలుసు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా మీరు ఈ లిస్ట్ చూసే ముందు ఇందులో మీరు ఆల్రెడీ చూసినవి ఉంటే స్కిప్ చేసి లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ ఆర్ సిరీస్ చూడండి సరే ఇంకా లేట్ చేయకుండా ఓటీటీలో ఉన్న మంచి మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి దినేష్ పండిత్ నోవెల్ ని బేస్ చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన హసీన్ దిల్ రూబా ఫిలిం కి సీక్వెల్ గా వచ్చిన టూ అవర్స్ థర్టీన్ మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఫిర్ హసీన్ దిల్ రూబా ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ తాప్సీ పన్ను విక్రాంత్ మెస్సి అండ్ సన్నీ కౌశల్ లీడ్ రోల్స్ లో చేశారు ఏదేమైనా తాప్సీ స్టోరీ సెలెక్షన్ ఆల్మోస్ట్ బాగుంటది కదా ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తానే ఉంటది అలాగే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కూడా థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉండే వాళ్ళు ఈ మూవీని పక్కా ట్రై చేయండి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ విజువల్స్ అండ్ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ నడిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ స్లోగా సినిమాలోని స్టోరీని అలా బిల్డ్ చేస్తూ సస్పెన్స్ ని పెంచుతూ అలా తీసుకెళ్లారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మట్టికి ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ పోయారు బాగుంది కొన్ని లవ్ అండ్ కొన్ని సీన్స్ ఇంకా బెటర్ గా క్లారిటీగా తీసుంటే బాగుండేది బట్ ఓకే అయితే ఈ సెకండ్ పార్ట్ ఫిర్ హసీన్ దిల్ రూబాని చూడాలి అంటే ఖచ్చితంగా ముందు ఫస్ట్ పార్ట్ చూడాల్సిందే ఎందుకంటే మీకు ముందేం ఏం జరిగిందో తెలీదు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అండ్ అప్పుడే ఈ మూవీ కూడా నచ్చిద్ది లేకపోతే ఏంటి మూవీ ఇలా ఉంది ఏం జరుగుతుంది అని అనుకుంటారు ఇక ఈ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ రెండు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్నాయి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీతో చూడటం కొంచెం కష్టం మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఇక లిస్ట్ లో సెకండ్ వచ్చేసి ఇది ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన ఫిలిం అదేనండి వన్ అవర్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ అన్ టైమ్ ఉన్న ది డే బాయ్ లాస్ట్ మంత్ థియేటర్స్ రిలీజ్ అయ్యి టాక్ బానే ఉన్నా పెద్దగా రీచ్ లేదు రవికృష్ణ కృష్ణ అండ్ మిగతా అందరి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి సస్పెన్స్ ను కూడా లాస్ట్ వరకు బాగా చూపించారు క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంటుంది స్పాయిల్స్ లేకుండా బేసిక్ స్టోరీ ఏంటంటే అనుకోని సిచ్యువేషన్ వల్ల ఒక బర్త్డే పార్టీలో ఒక ఇన్సిడెంట్ జరిగాక ఏం చేశారు అసలు ఏమైంది అండ్ లాస్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ ఈ మూవీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం స్లో ఉన్న ఒకసారి ట్రై చేయండి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ సాంగ్ అనుకునే డైలాగ్స్ ఇబ్బందిగా ఉంటాయి మీ ఇష్టం కానీ ఈ సినిమా చూసాక ఏదైనా లిమిట్ లో సరిపడా చేస్తే అది ఎంజాయ్మెంట్ అతిగా చేస్తే మోత మోగిపోద్దని అర్థమైంది కరెక్టే కదా ఎందుకు ఓవర్గా ఏదైనా చేసి మనం ఇబ్బంది పడి ఎదుటి కూడా ఇబ్బంది పెడతాం సర్లే పోయి నీకెందుకు అంటే మీ ఇష్టం ఓకే గైస్ ఇంక లిస్ట్ లో నెక్స్ట్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయటం అని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవటం మర్చిపోకండి గైస్ సరే ఇక లేట్ చేయకుండా లిస్ట్ లో నెక్స్ట్ చూసేద్దాం లిస్ట్ లో థర్డ్ వచ్చేసి గ్యారా గ్యారా అంటే లెవెన్ లెవెన్ నేనే ట్రాన్స్లేషన్ క్లాస్ చెప్పట్లేదండి టైటిల్ చెప్తున్నా మీకు ఈ పాటికే టైటిల్ బట్టి అర్థమైపోయి ఉంటది ఇది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని సిగ్నల్ అని ఒక కొరియన్ డ్రామా సిరీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు మీరు ఎవరైనా ఈ ఒరిజినల్ సిగ్నల్ సిరీస్ ని చూస్తుంటే కామెంట్ చేయండి ఇక ఈ సిరీస్ లో కృతికా కమ్రా రాఘవ్ జుహల్ ధైర్య అండ్ ఆకాష్ దీక్షిత్ లీడర్స్ రోజు లో చేశారు రీసెంట్ గా రిలీజ్ అయిన సెన్సేషనల్ ఫిలిం కిల్ సినిమాని మీరు చూసుంటే విలన్ గా చేసిన ఈ రాఘో గుర్తుపడతారు ఈ సిరీస్ లో కూడా మెయిన్ క్యారెక్టర్ చేశారు పర్ఫార్మెన్స్ బాగుంటది ఇంకా ఈ గ్యారా గ్యారా అనేది ఒక టైం ట్రావెల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నైన్టీన్ నైన్టీ థౌసండ్ వన్ అండ్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఇలా డిఫరెంట్ టైం లైన్స్ తో గ్రిప్పింగ్ గా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ఈ వీకెండ్ కి మీరు అలా చూసేయొచ్చు ఎయిట్ ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఎయిట్ మినిట్స్ రన్ ఉంది జీ ఫైవ్ లో హిందీ లేదా ఇంగ్లీష్ స్ట్రీమ్ అవుతుంది నెక్స్ట్ లిస్ట్ లో ఫోర్త్ వచ్చేసి టూ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ రన్ ఉన్నా బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం చందు చాంపియన్ ఈ జూన్ లోనే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు మొన్నటి దాకా ప్రైమ్ లో రెంట్కి అవైలబుల్ గా ఉంది ఇప్పుడు తెలుగులో నార్మల్ గా తీసుకొచ్చారు కార్తీక ఆర్యన్ విజయ్ రాజన్ భువనారోరా లీడర్స్ చేసిన ఈ మూవీ కబీర్ఖాన్ కో ప్రొడ్యూస్ కో రైట్ చేసి డైరెక్ట్ చేశారు సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ బజరంగి బైజన్ కపిల్ దేవ్ గారి రియల్ స్టోరీ మీద తీసిన రణవీర్ సింగ్ ఎయిటీ త్రీ మూవీ ఇలా ఈ మూవీస్ అన్నింటినీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ నుంచి మూవీ వస్తుందంటే ఎలా ఉంటుందో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఈ మూవీలో కొన్ని మైనస్ లో ఉన్నా ఒకసారి అలా చూసేయొచ్చు ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్ పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీకాంత్ పేట్కర్ గారి మీద తీసిన సినిమా కాబట్టి ఏదేమైనా ఇలాంటి సినిమా చూసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే క్వశ్చన్ వస్తుంది రియల్లీ మురళీకాంత్ పేట్కర్ గారు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ చూడకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి గైస్ ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ చూసే ముందు మీకేమైనా మూవీస్ ఆర్ సిరీస్ రివ్యూస్ ఆర్ సజెషన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇక లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ టూ అవర్స్ సెవెన్ మినిట్స్ అంటైమ్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం డెరిక్ అబ్రహం యాక్చువల్ గా ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలోనే మలయాళంలో రిలీజ్ అయ్యి దాదాపు నలభై కోట్లు కలెక్ట్ చేసింది ఆల్రెడీ మలయాళంలో వేరే ఓర్టీలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఇప్పుడు ఆహావాళ్ళు తెలుగులో డబ్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ మర్డర్ చేయకముందే ఎలాగైనా క్రిమినల్ పట్టుకోవాలని మన హీరో మమ్ముట్టి అనుకుంటారు ఇంతకీ ఆ కిల్లర్ని పట్టుకున్నారా లేదా తన తమ్ముడు ఎలా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అసలు ఏమైంది అని లాస్ట్ కి ఏం జరిగింది అని తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే కొన్ని మైనస్లు ఉన్న ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సస్పెన్స్ తో అలా ఆల్మోస్ట్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఓవరాల్ గా బానే ఉంది అనిపిస్తుంది ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఓ లుక్ వేసేయండి ఇక ఇవి ఈ వీక్ టాప్ ఫైవ్ మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సాటర్డే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మీ ఈ సినిమా